విత వెల్కమ్ టు ఐ డ్రీమ్ రాజ్ తరుణ్ తనని మోసం చేశాడని లావణ్య అనే మహిళ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది అసలు ఓవరాల్ గా ఈ లవ్ కేసులో ఏం జరిగి ఉంటుంది ఇంకొక అమ్మాయి ప్రవేశించిన తర్వాత మాత్రమే రాజ్ తరుణ్ వ్యవహారంలో మార్పు వచ్చిందని లావణ్య అంటోంది ఇలాంటి ప్రేమ వ్యవహారాలు థర్డ్ పర్సన్ ఎంటర్ అయిన తర్వాత ఎందుకని కంప్లీట్గా మారిపోతున్నాయి చివరికి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వస్తుంది మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు అమ్మా నమస్కారం నమస్తే అమ్మ మనం ఇలాంటి కేసులు బోల్డ్ అని చూసుంటాము ఒక ఎఫ్ఐఆర్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంటారు సడన్గా మళ్ళీ ఒక ట్విస్ట్ అనేది కనిపిస్తుంది వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఇదంతా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం అవన్నీ నిజ జీవితంలో కూడా కనిపిస్తున్నాయి గా సినిమా వాళ్ళు అనగానే అది ఇంకెక్కువ క్యూరియస్గా మారిపోతుంది ఈ కేసుని మీరు ఎలా చూస్తున్నారమ్మా ఇది అన్ని లాంటిదే కొత్తదనం ఏమీ లేదు కాకపోతే కొంచెం సెలబ్రిటీ కాబట్టి ఎక్కువ మాట్లాడుకోవచ్చు లేదు అతనికి ఆ అమ్మాయిని వదిలించుకోవటానికి ఆ అమ్మాయికి సంబంధించిన వీక్నెస్లు ఇతనికి తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఆ అమ్మాయిని ఇరికించగలిగాడు ఆ కేసులో లావణ్యని ఆ రోజుల్లో రా లావణ్య ఇతని గర్ల్ ఫ్రెండు అంటే అతను కొట్టిపారేశాడు ఆ రోజే ఆ అమ్మాయికి అర్థమై ఉండాలి జైల్లో ఉన్నప్పుడే ఆహా నన్ను ఏదో కొంచెం సైడ్ ట్రాక్ పట్టిస్తున్నాడు అని వదిలించుకునే ప్రయత్నాలు ప్రయత్నాల్లో ఉన్నాడు అని కాకపోతే కొంచెము మనందరికి అర్థమైనంత ఈజీగా మనకున్నంత తర్కం వాళ్ళకుంటే ఇలా ఎందుకు జరుగుతుంది ఇప్పుడు ఎవరి కేసులో ఉన్న ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో వాళ్ళకి మోసపోవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకి తర్కం ఉండదు తర్కం పనిచేస్తే మోసపోరు తర్కాన్ని వదిలేస్తారు కాబట్టే దాన్ని చాలా తెలివిగా ప్రేమ ప్రేమ అనుకుంటారు అది అది ప్రేమ కాదు మీ తెలివి తక్కువతనం అనేది వాళ్ళకి అర్థం కావడానికి టైం పడుతుంది అయితే ఇక్కడ ఇంక తర్కం లేదనడానికి ఇంకొక మాట ఏంటంటే ఆమె ఎవరో వచ్చాక అతను మారిపోయాడు నాతో సరిగా ఉండట్లేదు అని మాట్లాడుతుంది ఆ మూడో మనిషిని బ్లేమ్ చేస్తుంది కానీ మూడో మనిషి వల్ల ఇలా జరిగింది అంటుంది కానీ రాజ్ తరుణు ఇంకొక ఆమెను ఎతుక్కోవడం వల్ల జరిగింది ఇది ఈమెను వదులుకోవాలి అనుకోవటం వల్ల జరిగింది ఇది ఈమెను వదులుచుకోదలుచుకున్నాడు కాబట్టి ఇంకొక ఆమెను వెతుక్కున్నాడు కానీ ఆవిడ ఆవిడేదో తెలివిగా ఇతని జీవితంలో ప్రవేశించినందువల్ల ఇతని మనసేదో మారిపోయి తనకు అన్యాయం చేశాడని మాట్లాడుతుంది అమ్మాయి ఇదే తర్కం లేకపోవడం అంటే ప్రతి చోట ఆడవాళ్ళు మోసపోయేది ఈ ఈ ఈ ఏరియాలోనే మోసపోతారు వీళ్ళు ప్రేమ అనుకోగానే ఆ బ్రెయిన్లో తర్కం మాయమైపోతుంది వాస్తవికత మాయమైపోతుంది అన్నీ మాయమైపోతాయి అంటే నేను ప్రేమించినవాడు నన్ను ప్రేమించినవాడు నన్ను మోసం చేయడు అనేటువంటి ఒక గుడ్డి నమ్మకం ఉంటుంది కదా అదే నమ్మకం మీరు అన్నటువంటి తర్కం లాజిక్ని ఓవర్లాప్ చేసేస్తుంది ఓవర్లాప్ చేసేస్తుంది ఓవర్లాప్ చేసేస్తుంది కాకపోతే ఈ సృష్టి మొత్తంలో ఒక మనిషి మాత్రమే ఇంకొక మనిషిని మోసం చేయగలుగుతాడు ఎక్ అక్కడ ఏ జంతుజాలాల్లో కావచ్చు ప్రకృతిలో ఏ ప్రాణి కూడా తన సాటి ప్రాణిని మోసం చేసేది ఇప్పుడు ఏదో నక్కల గురించి వెయిట్ల గురించి చెప్తారు కానీ అక్కడ కూడా ఇన్ ఎంతుంటే ఉంటుందని నేను అనుకోను అవును కదమ్మా పశువుల కంటే హీనంగా అని అంటారు పశువులు అలా చేస్తున్నాయా చెయ్యో చెయ్యి ఒకవేళ చేస్తే కూడా ఆ పూట తిండి కోసం చేస్తాయేమో కానీ ఒక ప్రేమించిన జంతువుని వదులుచుకోవడానికి ఇంకొక జంతువుని వెతుక్కోవడం కోసం వెతుక్కున్న తర్వాత ఈ ఈ జంతువు వదిలించుకోవడం ఇది ఇంత ఇంత లాజిక్ వాటికి ఉండదు ఇంత బ్రెయిన్ వాటికి పనిచేస్తే అసలు మన ఎందుకు ఉన్నిస్తాయి అవి కదా మనకంటే మోర్ పవర్ఫుల్ మరి మనం ఉండేవాళ్ళమే కాదు అసలు ఇది ఈ ఈ సృష్టి అంతా ఆకాశ బల్లులతోనో లేకపోతే ఇంకోటితోనో ఇంకోటితోనో నిండిపోయి ఉండేది అందుకని ఏంటంటే వీళ్ళని జంతువులతో కూడా పోల్చకూడదు ఇట్లాంటి వాళ్ళని ఇంత మోసం చెయ్యాలి అనే ఒక ఉద్దేశం ఉన్న వాళ్ళని కొన్ని రోజులు వాళ్ళతో ప్రయాణం చేసి వాళ్ళకొక నమ్మకాన్ని కలిగించి మంచికి చెడుకి వాళ్ళని వాడుకుని వాళ్ళతోటి సహజీవనం చేసి ఒకే ఇంట్లో ఉండి ఒక ఆశని ఒక నమ్మకాన్ని కలిగించి వాళ్ళని అవసరం తీరిపోయిన తర్వాత వదిలించుకోవడం చూసారా ఆ వదిలించుకోవడంలో కూడా ఎంత దారుణంగా వదిలించుకోవడం అంటే ఆ అమ్మాయిని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆ అమ్మాయిని వదిలించుకుని ఈ లోపు ఆమె జైలుకెళ్ళి వచ్చే లోపే ఇంకొక ఆమెతో సెటిల్ అయిపోవడం ఇంటికి రాకపోవటం ఇవన్నీ కూడా ఏది ఏమైనప్పటికీ మరొకసారి ఇంకొక మగవాడి బుద్ధి బయటపడింది అంటే ఇలా చేసే అమ్మాయిలు లేరని కాదు ఇప్పుడు టాపిక్ ఇక్కడ వచ్చింది కాబట్టి మనం మగబుద్ధి గురించి మాట్లాడుకుంటున్నాము అందుకని ఇలా చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు మనం ఏమి వన్ సైడెడ్గా మాట్లాడక్కర్లేదు ఈమె లావణ్య అనే అమ్మాయి మరి ఇంకా ఆమె తత్వం బోధపడాలి కానీ చట్టం పట్టుకుని ఆ అమ్మాయి చట్టంతో పోరాటం చేయగలిగితే గనక న్యాయం ఎప్పటికైనా ఆ అమ్మాయిదే ఎందుకంటే చట్టం ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఇవన్నీ మనం మామూలుగా మాట్లాడుకునే ఎందుకంటే ఇలాంటివన్నీ గతంలో జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా ఉంటాయి ఇలాంటి కానీ చట్టం ఏం చెప్తుంది అంటే ఇప్పుడు విత్ కన్సెంట్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ అనేది సంబంధం లేదు ఆమె కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా ఆమె ఎందుకు కన్సెంట్ ఇచ్చింది అనేది పాయింట్ ఇక్కడ ఆమె ఎందుకు ఇచ్చింది కన్సెంట్ మీ ఇద్దరు కలిసి సహజీవనం చేయటానికి ఒక ఇంట్లో ఉండటానికి పెళ్లి చేసుకుంటాను అని నువ్వు చెప్పావు కాబట్టి ఆమె కన్సెంట్ ఇచ్చింది ఇప్పుడు చాలామంది కన్వీనియంట్గా ఏం మాట్లాడుతున్నారంటే కొంచెం నాలుగు మాటలు వచ్చు కదా అని ఆమె ఇష్టంతోనే కదా అతనితో ఉన్నది ఇష్టంతోనే ఉంది ఇష్టం లేదని ఎవరు అనట్లే ఇష్టం లేకుండా ఎవరు ఉంటారు ఎవరు ఫోర్స్ చేయలేరు ఎవరు ఫోర్స్ చేయలేరు చిన్న పిల్లలను కూడా మనం ఇష్టం లేకుండా ఏ పని చేయించలేకపోతున్నాం అన్నం తినిపించలేము అన్నం తినిపించలేము మరి ఇష్ ఇష్టంతోనే ఆమెకు ఆ ఇష్టం ఎందుకు కలిగింది ఆమెకు ఆ ఇష్టం కలగడానికి అతను ఏం చెప్పాడు అనేది పాయింట్ చట్టం ఇక్కడే గట్టిగా పట్టుకున్నది ఆమె కన్సెంట్ ఉందా లేదా అనేది పాయింట్ కాదు నువ్వు ఏం చెప్పి ఆమెను కన్సెంట్లోకి తెచ్చుకున్నావు అనేది పాయింట్ ఆ పాయింట్లో ఇతను దొరుకుతాడు చట్టం ద్వారా ఆమె ప్రయత్నిస్తే గనక నిలబడాలి నిలబడితే కనుక స్టబాన్గా ఉండాలి ఈ ఈ కేసులు పెట్టడాలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటాలు అవసరమైతే కోర్టుల చుట్టూ తిరగటాలు అది అంత కేక్ అని నేను చెప్పను కానీ కానీ ఒకసారి అంటూ మనం గోదాలోకి దిగిన తర్వాత యుద్ధమే చేయాలి మరి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈవేళ ఒక రకంగా వేరే వేరే ప్రాంతాల నుంచి అవకాశాలు చాలా ఉన్నాయని ఈ ఈ కాస్మోపాలిటిన్ నగరాల్లోకి ఆడపిల్లలు వచ్చేసి వాళ్ళ వృత్తుల్లో రాణించటం కోసం వాళ్ళు ఒక రకంగా ఒక పోరాటమే చేస్తున్నారు అబ్బాయిలకి ఉంది ఆ పోరాటం కానీ అబ్బాయిలకి ఏంటంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సినంత అవసరం లేదు కానీ అమ్మాయిలు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితులు అమ్మాయిలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తుంటే ఇలాంటివి ఏమీ జరగకుండా ఉండడం వింత జరగడం ఎంత కాదు ఇక్కడ సాఫీగా సాగిపోతుంది సమస్యలు లేవు లేవు వీళ్ళు అనుకున్న వృత్తిలోకి వీళ్ళు వెళ్ళారు ఆ వృత్తిలో వాళ్ళు ఉన్నారు ఇదంతా చాలా మామూలుగా జరిగిందంటే ఇది ఏదన్నా ఒక కళ అనేలాగా ఉన్నాయి చుట్టూ వాతావరణం పరిస్థితులు నిన్న మనం చూసాం నేను అదే మాట చెప్పబోతున్నాను అక్కడ కూడా సహచరులు నమ్మింది నమ్మింది తన తోట ఎంప్లాయీస్ ఇంకెవరిని నమ్ముతారు నాలుగేళ్ల పిల్లని ఇంటి పక్కోడే కదా ఇలా చేస్తాడని ఎలా అనుకుంటారు పైకి చేస్తే పెద్దవాళ్ళని చేస్తారు కానీ పిల్లల్ని చేస్తారని ఎలా అనుకుంటారు ఇలా మీరు ఏదన్నా చూడండి ఒక అమ్మాయి కనిపిస్తే చాలు అది నాలుగు నాలుగేళ్ళ అమ్మాయా పదేళ్ళ అమ్మాయా పన్నెండేళ్ల అమ్మాయా అమ్మ వెరీ రీసెంట్గా ఎనభై ఏళ్ళ ముసలా ముసలావిడి మీద కూడా చేసే ఇవి రేరెస్ట్ థింగ్స్ అండి ఎనభై ఏళ్ళ ఆవిడ మీద చేసేది రేరెస్ట్ కేసెస్ మనం అసలు ఇప్పుడు ఖచ్చితంగా ఇవాళ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే యువత గురించే మాట్లాడుకోవాలి ఇప్పుడు నిన్న పదమూడేళ్ళ పాప ఆ పాపను ప్రెగ్నెంట్ చేశారు ఎవరు పది మంది అబ్బాయిలు కలిసి ఎవరి వల్ల ఆ ప్రెగ్నెన్సీ వచ్చిందో తెలియదు వచ్చింది కదా అది ఐదు నెలల గర్భిణి ఆ పాప అయితే జస్ట్ పదమూడు పద్నాలుగేళ్ల వయసు మధ్యలో అయితే చూడడానికి పన్నెండేళ్ళ అమ్మాయిలా ఉందంట అయితే ఈ అమ్మాయికి టెర్మినేషన్ చేయించాలి అబార్షన్ చేయించాలి మళ్ళీ కోర్టు కేసులు కోర్టు కేసు జడ్జి అడిగిన మాట ఏంటో తెలుసా అండి ఆడవాళ్ళని ఎంత బాధ్యతలు చేస్తున్నారో ప్రధానికి ఇప్పుడు టెర్మినేషన్ టెర్మినేషన్ అని వచ్చేసారు ఏ ఆ తల్లికి తెలియదా ఐదు నెలల గర్భం మోసే కూతురు గురించి తల్లి ఆ మాత్రం పట్టించుకోలేదా ఇంట్లో తిరుగుతున్నప్పుడు చూడలేదు చూడలేదా ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సింది ఇది కాదు నువ్వు ఒక జడ్జివి జడ్జి అంటే నాలుగు వైపులా ఆలోచించి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూసి న్యాయం చెప్పాల్సిన వాడిని న్యాయమూర్తి అంటారు ఈ న్యాయమూర్తి ఇప్పుడు కా ఈ మాట కాదు నువ్వు మాట్లాడాల్సింది నువ్వేం మాట్లాడాలి నిజమే కదా ఈ పదమూడేళ్ళు అమ్మాయి ఈ గర్భాన్ని మొయ్యాల్సిన అవసరం ఏంటి ఇది అవాంఛిత గర్భం ఇదేం కోరుకుంటే వచ్చింది కాదు మరి దీనికి చట్ట ప్రకారం మైనర్గాళ్ళకి అభాషం చెయ్యాలి అంటే కనుక టెర్మినేషన్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా కోర్టు పరిమితి కావాలి అని ఉంది కాబట్టి మనకి కోర్టు పర్మిషన్ కావాలని ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చారు నువ్వు ఇప్పుడు చేయాల్సిందేంటి ఆడవాళ్ళ మీద నిందలు వేయడం తల్లి ఏం చేస్తుంది అని అడగలేదు అవును తల్లి రెస్పాన్సిబిలిటీ లేదా తల్లి చూసుకోలేదు చూసుకోలేదా అని మాట్లాడుతున్నారు ఏం తల్లికి మాత్రమే ఉందా పిల్లల్ని కాపాడుకోవాల్సిన ఆ హక్కు అవసరం బాధ్యత తల్లిదేనా ఇలా సమాజం ఇలా ఉండబట్టే ఇవాళ ఆడపిల్లల పరిస్థితి మరింత ప్రశ్నార్థకం అవుతుంది సమాజంలో ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి తల్లిదండ్రులతో ఉండనివ్వండి ఇప్పుడు ఆ నాలుగేళ్ల పాప తల్లిదండ్రులతోనే ఉందిగా అవును కదా ఇప్పుడు ఈ పాప ఉన్నది ఈ పాప అంటే తల్లి పనికి వెళ్ళడం కోసం పిల్లని ఇంట్లో పెట్టింది అంటే ఇప్పుడు ఈ ఆ తల్లి ముందు ఉన్న బాధ్యత ఏంటి అంటే నేను పనికి వెళ్ళి డబ్బులు సంపాదించాలా ఇంట్లో ఉండి కూతుర్ని కాపలా కాసుకోవాలా ఏది అవసరం ఇప్పుడు ఆమెకి ఆమె జీవితానికి మరి అసలు ఆ భర్త అనే క్యారెక్టర్ ఎక్కడ కనిపించట్లేదు ఇదండి పరిస్థితి ఈ పరిస్థితిలో ఇలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉండగా ఈ లావణ్య కావచ్చు ఆ పాప కావచ్చు నాలుగేళ్ల పాప కావచ్చు లేకపోతే ఉద్యోగం కోసం వేరే ఊరి నుంచి వచ్చిన ఇరవై ఐదేళ్ల అమ్మాయి కావచ్చు వీళ్ళందరినీ కాపాడే ఒక రక్షణ వ్యవస్థ ఎక్కడుంది మన దగ్గర అంటే ఒక అమ్మాయి ఉంది అనగానే ఒక పది మంది ఆ అమ్మాయి మీద దృష్టి పెట్టే పరిస్థితి వాళ్ళు ఉన్న తర్వాత ఈ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటట్లు చేసే గంజాయి మాదక ద్రవ్యాలు ఉన్న తర్వాత అమ్మాయిలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ కేసులో కూడా అతను ఒక రకంగా చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ సక్సెస్ చూశాడు ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడం చేతకాల చాలామంది అండి చిరంజీవి గారు ఉన్నారు చాలా కష్టాలు పడి సక్సెస్ను చూశాడు ఆయన చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళాడు ఈ రోజుకి సక్సెస్ఫుల్గా నిలబడ్డాడు సక్సెస్ని వచ్చింది కష్టపడే వస్తుంది కష్టపడితేనే సక్సెస్ వస్తుంది కష్టపడకుండా సక్సెస్ వచ్చిందని నేను అన్న రాజు తరుణ్ణి వచ్చింది దాన్ని నిలబెట్టుకోవడం చేతకాలం కెరీర్ అదే కంటిన్యూ అవ్వాలనుకుంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలి అతనికి అతనికి దొరికిన మేనేజర్ అట్లాంటోడు ఆ మేనేజర్ కూడా దీంట్లోనే ఉన్నాడు డ్రగ్స్ దీంట్లో ఉన్నాడు అతని పేరు చాలాసార్లు ప్రస్తావనకు వచ్చింది మరి ఇలా ఇలా ఉన్నప్పుడు ఆ అబ్బాయికి గాడ్ ఫాదర్ లేరు రాజు తరుణ్కి కొన్ని సినిమాలు ఫట్ అన్నాయి దాంతో ఒక డిప్రెషన్కి లోన్ అయ్యాడో ఏమయ్యాడో మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు అర్థమైపోతుంది క్లియర్ కట్గా ఈలోపు ఈ లావణ్య ఏంటంటే ఈ లావణ్య కాకుండా ఇంకో ఆమె ఆమె చెప్తే సినిమా హీరోయిన్ అని ఆ సినిమా హీరోయిన్తో ఉంటే ఏమన్నా అవకాశాలు వస్తాయని ఆలోచించాడు తన కెరీర్ని ఆ విధంగా బిల్డప్ చేసుకోవాలనుకున్నాడు ఇంకా చూడాల్సిన లోతులు ఏమీ లేవు లావణ్యలో అనుకున్నాడు లావణ్య అవసరం లేదు అనుకున్నాడు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ ఇష్యూని చేయాలి అని అనుకుంటే కనుక మనం న్యాయం కావాలి సినిమా ఉంది పాత రోజుల్లో చిరంజీవి రాధిక చాలా పోరాటమే చేయాల్సి వచ్చింది ఆ సినిమాలో రాధిక రియల్ లైఫ్లో అలాంటి అమ్మాయి గనక పోరాటం చేయాలి అని గనక ముందుకు వస్తే ఫస్ట్ మాట్లాడే మాట ఏంటంటే ఇప్పటికి చేసింది చాలు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవు ఇంత రచ్చ చేసావు చాలు ఇంటి పరువు బజారుకెక్కింది చాలు ఈ మాటలే ఇలా చేయాలనుకునే మగవాళ్ళకి ఓతాన్ని ఇస్తున్నాయి అండ్ మొన్న ఏం చేయలేరు నాలుగు రోజులు అరుస్తారు ఐదు రోజులు అరుస్తారు గాయగాయమని ఆరో రోజు మామూలు వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు మన పనిలో మనం పడిపోతాం మనకు రూట్ క్లియర్ అయిపోతుంది ఈ ఆ తర్వాత ఇంకో కేసు ఏదో వస్తుంది అందరి దృష్టి అటు డైవర్ట్ అయితే దీని గురించి పట్టించుకుని సింపుల్గా అయిపోతుంది ఈ లావణ్య ఏమైపోతుందో తెలియదు అలా కాకుండా ఇవాళ నిలబడాలి అని అనుకుంటే గనక లావణ్య నిలబడి ఈ కేసును కొట్లాడాలి నలుగురికి అర్థం కావాలి ఇలా చేస్తున్న అప్కమింగ్ హీరోసు మనం కర్ణాకర్ణిగా వింటున్నాం కానీ బయటికి రాందే మనము మాట్లాడలేము మనమేమీ గాసిప్పులు మాట్లాడడానికి కూర్చోలే ఇక్కడ ఈ ఈ ఈ కేసులో ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఈ అమ్మాయి రేపు ఈ అమ్మాయి జీవితం ఏంటి అనేది మనం ఆలోచించడానికి కూర్చున్నాం ఇక్కడ ఇంతకుముందు ఒక అమ్మాయి గాయత్రి అనుకుంటా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది సూసైడ్ చేసుకుందని అందరు అన్నారు కానీ అది హత్య ఏమో అనిపించేలాగా ఉంది అష్టాచమ్మ సీరియా సినిమాలో సెకండ్ హీరోయిన్ భార్గవి భార్గవి చనిపోయింది ఈ అమ్మాయికి ఎక్కడో అలాంటి ఆలోచన రాకపోవటంతో ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతుంది ఇలా తనువులు చాలించుకునే తల్లులు ఎంతమందో తల్లులు అనకూడదు వాళ్ళని చిన్నారులు ఒక రకంగా ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ మనం మాట్లాడుకున్నాం నిన్నటిగా ఉద్యోగి ఇన్సిడెంట్ ఫోర్ ఇయర్స్ గర్ల్ ఇన్సిడెంట్ పదమూడేళ్ళు అమ్మాయి ఇన్సిడెంట్స్ ఇప్పుడు లావణ్య ఇలాంటివన్నీ కూడా మనకు తెలిసిన వాళ్ళని నమ్ముతున్నాము లేకుంటే మనం ప్రేమించిన వాళ్ళని అనుకుంటున్నాము లేకుంటే మా రిలేటివ్ ఏ మా మామయో తాతయ్యో అని అనుకుంటున్నాం ప్రతి దాంట్లో గా నిలుస్తోంది ఆ అమ్మాయి మా చిన్న పిల్ల సహాయ స్థితి ఇప్పుడు మనకున్న కేసులు వివరాలన్నీ తీసుకుంటే కూడా ఈ నాలుగనే కాకుండా తెలిసిన వారి ద్వారానే జరుగుతుంది ఎక్కడో అర్ధరాత్రి ఇంటికి వెళ్తుంటే టకామను పట్టేసుకొని చేసింది కాదు ఇదేది అందరు ఇక్కడ ఇక్కడ జరిగిన వాళ్ళందరూ నమ్మకం ఇచ్చిన వాళ్ళే ఈ నమ్మకం ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇంత నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారు అంటే వాళ్ళకి ఒకటే ఇవాళ టెక్నాలజీ వల్ల కావచ్చు క్షీణిస్తున్న విలువలు అని అయితే నేను అనను ఎందుకంటే విలువలు బాగా ఉన్న రోజుల్లో కూడా ఇలాంటివి జరిగాయి ఆలోచనలు కానీ ఇవాళ ఆ అదుపు లేని ఆలోచనల్ని ప్రేరేపిస్తున్న సంస్కృతి అందం అందాం అది సినిమాలు కావచ్చు కాలేజీ పిల్లలు చెడిపోతున్నారంటే కాలేజీ పిల్లలకి ఏదైతే చూపించకూడదు అదే చూపించే సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు ఖరీదైన కాలేజీల పేర్లు ఆటల పేర్లు వీటి పేర్లు పెట్టడం మోటైపోయి ఒక స్పెషల్గా తీసుకెళ్దామని గవర్నమెంటు జూనియర్ గవర్నమెంట్ జూనియర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అని ఒక సినిమా వచ్చింది జూనియర్ కళాశాలలో ఎవరుంటారు ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు ఇంటర్మీడియట్ అంటే ఏం చదువు ఏ వాళ్ళ వయసు ఎంత ఉంటుంది ఎయిటీన్ ఈ మూడు సంవత్సరాల మధ్యలోనే కదా ఉంటారు సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇప్పుడు గో గవర్నమెంట్ కాలేజీలో చేరే సామాజిక వర్గం ఎవరై ఉంటారు అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరు వాళ్ళని కూడా వదలరా మీరు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు కాలేజీకి చదువుకోవటానికి కదా అందులో కూడా లవ్ స్టోరీలను పెట్టేసి లవ్ స్టోరీలు పెట్టేసేసి ఒకప్పుడు చిత్రం సినిమా వచ్చింది అట్లా సీతాకోక్చులుక ఒకప్పుడు కాకపోతే పాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దానికి ఏవో కొన్ని సంగీత విలువలు జోడించి కాస్త సుగంధాలు పరిచేవాళ్ళు అసలు విషయం పక్కకెళ్ళిపోయి ఈ సుగంధాలు పీల్చుకుంటూ వాళ్ళు మనుషులు ఇప్పుడు డైరెక్టర్లకు ఆ సుగంధాలు చల్లటం కూడా రావట్లేదు కాబట్టి చాలా రాగా తీస్తున్నారు రాగా తీస్తే అర్థమైపోతుంది ఇక్కడ సుగంధాలు లేవు ఏమీ లేవు ఉన్న విషయం ఉన్నట్టు ఇది ఒక సెక్స్ లాగా తీస్తున్నారు అమ్మ మళ్ళీ అక్కడికి వచ్చే ఆర్గ్యుమెంట్ కూడా ఒకటి ఉంటుంది సమాజంలో అవుతుంది మేము చూపిస్తున్నాం లేదు సినిమాల్లో వచ్చేది ఇక్కడ సమాజంలో జరుగుతూ ఉంది మళ్ళీ అక్కడ రెండు కాంట్రాక్ట్ గా ఉండేటువంటి స్టేట్మెంట్లు ఉంటాయి అక్కడ ఏమండి మొన్న అతను ఎవరు ఇప్పుడు హర్ష సాయి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు వాడు ఏం చెప్పాడు చాలు తెలివిగా నేను ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఇస్తారు కదా అందుకే ఇచ్చాను ఇప్పుడు ఒక అమ్మాయిని నేను మోసం చేయకపోతే ఎవడో లేడా మోసం చేయడానికి కాబట్టి నేను మోసం చేశాను నేను తీయలేదు సినిమా ఇంకోడు దీయడానికి గ్యారెంటీ ఏంటి అందుకే నేను సినిమా తీశాను ఇదో లాజిక్ లాజిక్ మరి ఈ లాజిక్లో నేను చేసింది తప్పు అనే మాట ఎక్కడా మాట్లాడట్లా నేను చెయ్యకపోతే ఇంకొకరు చేస్తారు కదా కాబట్టి నేను చేస్తున్నా ఇదండి ఈ దీన్ని మీరు ఏ విధంగా అనుకుంటారో వాళ్ళు సమాజంలో జరిగేదేమేం తీస్తున్నాము అని వాళ్ళు చెప్పినా లేకపోతే మేము చెప్తే వింటారా వాళ్ళు సుభాషితాలు వింటానుక సినిమాలకు వచ్చేది ఎంటర్టైన్మెంట్ 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 కదా ఇన్ని మాటలు మాట్లాడతారు కదా సరే ఎవరు తీకండి ఎల్లవి తీస్తాడేమోనని పుల్లయ్య తీసేసి పుల్లయ్య తీశాడు కాబట్టి ఇంకో ఎల్లవి తీసేస్తే ఏంటి లాభం కాదు కదా ఇక్కడ ఏంటి జరుగుతుందనేది విషయం ఇవాళ మనకి వచ్చిన టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ ఒక ప్రాబ్లము ఈ స్మార్ట్ ఫోన్లో మొత్తం సినిమాలన్నీ చూసుకోవచ్చు ఫోన్ ఇలా పెట్టుకొని సినిమాలే కాదు ఓటీటీలు ఓటీటీలు చూసుకోవచ్చు ఇవన్నీ కాకుండా రియాలిటీ షోస్ తీసుకోవచ్చు ఇప్పుడు మొన్న ఒక నేను కాక మొన్న ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న రియాలిటీ షో చూసాం కదా కిరాక్ అబ్బాయిలు కెలాడీ అమ్మాయిలు కిరాక్ బాయ్స్ కెలాడీ గర్ల్స్ చూసాం కదా ఎంత గొప్పగా ఉందో ఇది నట్టింట్లో రాత్రిపూట ఎనిమిదింటప్పుడు తింటప్పుడు ఎనిమిదిన్నరప్పుడు నాట్యం ఆడుతూ ఉంటుంది గజ్జిగట్టి ఇది ఇంట్లో అందరూ కలిసి చూస్తారు ఈ ఎపిసోడ్లో టీచర్ వేషం వేసింది అమ్మగారు అనసూయ అమ్మగారు టీచర్ వేషం వేస్తే ఆహా టీచర్లు ఇట్లే ఉంటారు కావచ్చు అదేమంటే అదేదో సినిమాలో సుష్ సుష్మిత చీర చేరగట్లేదా అలాంటి చేరే కదా దీపిక పడుకునే కట్టలేదా అలాంటి చేరే కదా నేను కట్టేది సినిమాలో చేస్తే తప్పు లేదు నేను చేస్తే తప్ప సినిమాలకి రియాలిటీ షోస్కి ఉన్న ఇబ్బంది ఏంటి అంటే రెండింటికి ఉన్న తేడా ఏంటి అంటే సినిమా మన ఇష్టమైతే సినిమా హాల్కి వెళ్తాం రియాలిటీ షో నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మన ఇంట్లో వచ్చేస్తుంది మరి చూడకుండా ఉండొచ్చుగా అంటారు సింపుల్గా మీరు చేయకుండా ఉండొచ్చుగా మీరు చేసేది దేనికోసం రెమ్యునరేషనే కదా ఇలాంటి రెమ్యూనరేషన్ అవసరమా మీకు ఇందులో ఏం కళా విలువలు ఉన్నాయి కళా పోషణ ఏముంది కళామతల్లి అయితే లేదుగా ఇదే కళామతల్లి ఇదే కళా పోషణ ఇదే కళాత్మక విలువలు అంటే నేనేం మాట్లాడను అందుకని ఈ ఇలాంటివన్నీ జరగడానికి మీరు అందరూ కలిసి తలా కొంచెం పాలు పంచుకుంటున్నారు ఇవన్నీ బాగుపడిందే సమాజం మట్టుకు బాగుపడదు దీనికి రెగ్యులరేటరీ కావాల్సిందే ఫోన్కి ఒక రెగ్యులరేటరీ కావాల్సిందే సినిమాలకు కావాల్సిందే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావాల్సిందే రియాలిటీ షోస్కి కావాల్సిందే అండ్ మోరోవర్ మహిళలు అమ్మాయిలు వాళ్ళంతట వాళ్ళు ఎలా స్ట్రెంగ్ చేసుకుంటారో ఇలా లొంగిపోకుండానో లేకుంటే నమ్మి మోసపోకుండా ఉండాలి అంటే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి అమ్మాయిలు పెట్టాలని కాదన్నట్ల కానీ ఒక వెల్లువలాగా అబ్బాయిలు ఏదో ఒక విధంగా వాళ్ళ పబ్బం గడుపుకోవాలనే అబ్బాయిలు ఉన్నప్పుడు ఎంతసేపును కాపాడుకుంటారు చెప్పండి మనం ఇది కూడా ఆలోచించాలి కదా దీనికి కారణం పేదరికమని ఒక కా ఒక అని నేను చెప్తా రెండోది ఉద్యోగాలు లేకపోవటం ఖాళీగా బలాదూరు తిరిగే పిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ మధ్యకాలంలో స్లమ్స్కి వెళ్ళండి బలాదూరుగా తిరుగుతున్నారు ఇవాళ పదిహేను వేల రూపాయలైనా వచ్చినా చాలు నేను ఉద్యోగం చేసుకుని బతుకుతాను అనే అబ్బాయిల సంఖ్య చాలా తక్కువైపోయింది వీళ్ళు ఖాళీగా కూర్చొని తల్లిదండ్రులను పీడించి ఇప్పుడు ఆ పది మంది అబ్బాయిల్లో సగం సగానికి పైగా మైనర్లు అండి అసలు ఒక మైనర్ బాలుడు ఎక్కడ ఉండాలి ఉంటే స్కూల్లో స్కూల్లో ఉండాలి మేజర్ మేజర్ అయిన తర్వాత పనిలో ఉండాలి వీడెందుకు రోడ్ల మీద ఉన్నాడు గంజాయి బీలుస్తా వాడి చేతిలో మళ్ళీ ఒక సెల్ ఫోను స్మార్ట్ ఫోన్ ఒట్టి సెల్ ఫోన్ కాదు సిగ్నల్ పడినప్పుడు అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి అక్కడ పూసలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గరే వాళ్ళ స్మార్ట్ ఫోన్లు మీరు ఎప్పుడైనా ఒకసారి మెట్రో స్టేషన్స్ దగ్గర మీరు ఆగి చూడండి ఇలాంటి వాళ్ళు మీకు కనిపిస్తారు స్మార్ట్ ఫోను అన్లిమిటెడ్ డేటా అన్లిమిటెడ్ డేటా కూర్చొని చూసుకుంటా ఉంటారు అంతే మరి ఈ ఏం చూస్తున్నారనేది కదా ఇక్కడ పాయింట్ మరి ఇంత వచ్చేసిన తర్వాత మనుషుల్ని మీరు సరిగా ఉండండి అని నీతి వాక్యాలు చెప్తే ఎవరుంటారు చెప్పండి ఎక్కడ కట్టడి కావాలి మనకి బెట్టింగ్ యాప్స్ని ఆపటం ప్రభుత్వం దలుచుకుంటే అవదా సెన్సార్ని గట్టిగా చేసి కఠిన నిబంధనలు పెట్టడం గవర్నమెంట్కి చేత కాదా గంజాయిని ఆపటం ప్రభుత్వాలకు చేత కాదా గంజాయి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం ఆ గంజాయి తీసుకున్న తర్వాత వాళ్ళు ఉచితాను ఉచితాన్ని మర్చిపోతున్నారు వాళ్ళకు ఊహాలోకంలోకి వెళ్తున్నారు నేను చేసేది మంచా చెడ ఆలోచించట్లేదు అందుకే మనం గంజాయి గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం ఆ దాన్ని అందకుండా చెయ్యండి మీరు ఇవి ప్రభుత్వాలు చేసేయగా మీరు నేను చేయగలుగుతామని చెప్పండి గంజాయి అని మీరు కానీ నేను కానీ ఆపగలుగుతామా మనం ఏదైనా ఇక్కడ కూర్చునేవో నాలుగు సుమతి శతకాలు చెప్పమంటే చెప్తాం కానీ గంజాయిని ఆపుతామా మనం ఆపలేం కదా మనం చేసే పనే మనం చేయగలుగుతాం ప్రభుత్వాలు చేయగలిగే ప్రభుత్వాలు చేయాలి ఆ నమ్మకంతోనే కదా మీకు పెద్దపేట వేసింది ఇవాళతో కావచ్చు నిన్న మొన్న ఒక మంచి ప్రకటన విన్నా సీఎం దగ్గర నుంచి మీరు మాదక ద్రవ్యాల మీద సైబర్ క్రైమ్ మీద ఎవరైనా సరే ఒక యాడ్ చేస్తేనే ఆ సినిమా షూటింగ్ చేసుకొని ఇస్తాను నేను దానికి టికెట్ రేట్లు పెంచుకొని ఇస్తాను అని చెప్పి ఆయన ఒక మంచి మాట అన్నారు నిజమే చాలా రోజులైంది మంచి సినిమా ముందు వాటిని ఏదో అనేవాళ్ళు న్యూల్ న్యూస్ రీల్ వచ్చి చాలా రోజులు అయింది ఇప్పుడు న్యూస్ రీల్స్ ఏం రావట్లే పెద్దగా ధనాధనా రోజుకు ఆరు షోలు వేయాలి డబ్బులు లాగేసుకోవాలి పిండి వేసుకోవాలి అందుకని న్యూస్ రీల్స్ వేసుకుంటూ కూర్చుంటే ఎట్లా అందుకని న్యూస్ రీల్స్ రావట్లే ఇప్పుడు రావాలి నిజంగా తలుచుకుంటేనండి ఇలాంటి సాధ్యమే ఇప్పుడు జస్టిస్ వర్మ కమిషను ఉంది నిర్భయ కేసు జరిగినప్పుడు వచ్చింది ఆయన కొన్ని రికమెండేషన్స్ చెప్పారు ఆ రికమెండేషన్స్ దులపండి ఒకసారి దుమ్ము దులపండి అందులో ఏముందో చూడండి ఏమి ఈ పది 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 సంవత్సరాలు అయింది ఆ రికమెండేషన్స్ వచ్చి ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు మనకి మహిళల రక్షణ మన బాధ్యత కాదు అని మనం పక్కన పెట్టేస్తున్నామా మన పదవుల్ని నిలబెట్టుకోవడమే మన పని అయిపోయిందా ఆలోచించాలి రాజకీయ నాయకులు ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు ఈ నేరాలు ఈ ఘోరాలు అర్ధరాత్రికి అర్ధరాత్రి ఆగిపోతాయనే అంత భ్రమలో మేము కూడా లేవండి యాక్టివిస్టులవి ఒక్క రాత్రిలో ఏమీ అవ్వదు ఇది చేస్తూ వెళ్తూ ఉండాలి ఆ చిత్తశుద్ధి ఇది కంటిన్యూగా జరగాలి నిర్భయ ఫండ్ ఉంది మనకి ఆ నిర్భయ ఫండ్ని వేటికి వే దేనికి వాడుతున్నారో తెలియదు చిన్నప్పటి నుంచి నేర్పండి జెండర్ సెన్సిటివిటీ చెప్పండి జెండర్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడండి జెండర్ బయాస్ గురించి మాట్లాడండి పిల్లలతోటి అప్పుడు వాళ్ళు ఒక మంచి పౌరులుగా ఎదుగుతారు ఆడపిల్లల్ని కాంపిటేటర్గా చూడరు ఆడపిల్లని విలాస వస్తువుగా చూడరు ఇలా ఇన్నున్నాయి ఇవన్నీ చెయ్యాలి మరి ఎంత టైం పడుతుందో చూడాలి దానికోసం ఈ లోపు మనం ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాము కాకపోతే ఈ రాస్తరుని విషయం వచ్చేసరికి అసలు ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కంటే కూడా ముందు ఈ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఇట్లాంటి విషయాలు ఏమైనా మాట్లాడుకోవటానికి ఒక కమిటీ ఏదైనా ఉండాలి పోయినసారి శ్రీరెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి వచ్చినప్పుడు ఒక కమిటీ వేశారు క్వాష్ కమిటీ అని ఓటు వేశారు ఇప్పుడు అది ఏమైపోయిందో తెలియదు అందులో ఉన్న మెంబర్స్ వాళ్ళకు అందులో ఉన్న మెంబెర్స్కైనా వాళ్ళకి మేము మెంబర్స్ ఏమైనా గుర్తుందో లేదో కూడా తెలియదు మనకి ఆ పరిస్థితిలో ఆ కమిటీ ఉంది అలాంటి కమిటీ ఏదన్నా ఉంటే గనక వాళ్ళు అక్కడ వాళ్ళ బాధను వాళ్ళు వెళ్ళబోసుకుంటారు ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు లేదు అనుకుంటే ఎక్స్ట్రా ఆర్టిస్టులు కావచ్చు ఎక్స్ప్లాయిట్ అవుతు అవుతున్నారు వీళ్ళు చెప్పుకోవటానికి ఉంటుంది ఇలాగే ఇప్పుడు ఈ ఈ ఈ విషయం ఉంది లావణ్య విషయం ఉంది లావణ్య అక్కడ వెళ్ళి మాట్లాడుకుందనుకోండి ఆమెకు ఎంతో కొంత ఉపశమనం దొరికేది కదా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పరువు 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 అని సస్తున్న మా పరువు తీస్తున్నారు మా పరువు తీస్తున్నారు నేడుస్తున్నారు కానీ వీళ్ళు పరువు నిలబెట్టే పనులు మీరు ఏం చేస్తున్నారు అది అది చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు ఎక్కడైనా సరే ఇవాళ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం ఉన్నది ఆ చట్టం ప్రకారం పదిహేను మంది ఉద్యోగస్తులు ఉన్న చోట ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఒకటి ఉండాలి ఐసీసీలు ఉండాలి ఐసీసీ ఉందనుకోండి అక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు మీ పరువు బజారు పడకుండా ఉంటుంది అందుకే అవన్నీ పెట్టింది అక్కడ కూడా పరిష్కారం కాలేదనుకోండి మనకు ఎలాగో కోర్టులు కేసులు ఉన్నాయి పోలీస్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి అవి వాటిపైన అవి చూసుకుంటాయి కానీ మీరు ఆదిలోనే దీనికి ఒక పుల్ స్టాప్ పెట్టే పని చెయ్యాలి దీని మీద ఎవరికి లేదు ఎంతసేపు మేము సినిమా తీసాము ఎన్ని వందల కోట్ల బడ్జెట్లు ఎంత కలెక్షన్స్ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది హీరోయిన్ రెమ్యునరేషన్ గురించి ఎప్పుడు మాట్లాడరు హీరో రెమ్యునరేషన్ ఎంత హీరోయిన్ పెంచితే మాత్రం అది టాక్ అవుతుంది టాక్ అవుతుంది అంతే అమ్మా నిజంగా చాలా సీరియస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎలా ఫోకస్ పెడతారు దీన్ని ఎలా అడ్డుకట్ట వేస్తారు ఒక టఫ్ టాస్క్ కేవలం మనది మాత్రమే కాదు ఒక వ్యవస్థది ప్రభుత్వానికి కూడా బాధ్యత థ్యాంక్ యూ సో మచ్ అమ్మా యూ